నమస్కారం. హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశమే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ముఖ్యంగా హిందువులకు 500 ఏళ్ల ఎదురుచూపులు ఫలించిన వేళ రాముడు తన జన్మభూమిలో మరోసారి విరాజమానుడు కాబోతున్నాడు. ప్రపంచంలో ఉండే హిందూ ప్రజలందరూ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడనట్లుగా రూపుదిద్దుకుంది అయోధ్య నగరిలోని భవ్య రామ మందిరం. సీతమ్మ తల్లి తన రామునితో కలిసి స్థిర నివాసిగా విరాజిల్లబోతున్న ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆ పండుగను చూడటానికి మన రెండు కళ్ళు చాలవేమో అన్నట్లుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సీతారాముల వైభవాన్ని తెలకొంచబోయే మనందరి అదృష్టాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. జనవరి 22న జరగబోయే ఈ అద్భుత ఘట్టం గురించి ప్రేక్షకులకు తెలియచేస్తూ వారి సందేహాలు నివృత్తి చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మగారు మనతో ఉన్నారు. హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం చంద్ర రేఖాలహత్పాలం గంగాంభో విరసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామనామ వరానని. ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం. శ్రీ చేతనానంద భారతిస్వామినే నమ. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంతర ప్రపంచం పరిచయశూన్యం అహం బ్రహ్మ అత్యేకగమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవామస్. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ సంక్రాంతి, విశేషించి కనుమ పండగ శుభాకాంక్షలు. అందరికి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు, జై శ్రీరామ్ ఈ పదానికున్న పవర్ ఏంటి? అమ్మా, మనకి సనాతన ధర్మంలో భగవంతుని యొక్క ఆరాధనని విశేషంగా 3 విధానాల్లో మనం చూడడం జరిగింది. శక్తి ఆరాధన, శివ ఆరాధన, విష్ణు ఆరాధన. ఇలా ఈ 3 రూపంలో మన యొక్క సనాతన ధర్మంలో విశేషంగా ఆరాధన చెప్పబడింది. అందులో మనకి ఈ సృష్టి స్థితి లయ కారకులు 3 ఎవరైతే ఉన్నారో, విశేషించి లయకారకుడైనటువంటి శివుడు కావచ్చు, అలాగే స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు కావచ్చు, ఈ సృష్టికి సంబంధించినటువంటి బ్రహ్మ కావచ్చు, వీళ్ళు 3 కూడా మనకు ఆరాధించడం ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశం. ఇంత విశేషమైనటువంటి వీటిలో శ్రీమన్నారాయణుడు, ఆయన్ని ఆరాధించడం, ఆయనే మోక్షకారకుడుగా విశేషించి ప్రతి యుగంలో మనల్ని తరింపజేసేటువంటి వారు నారాయణుడే అని మనకి ప్రతి యుగంలో చెప్పబడింది. విశేషించి కృతయుగంలో ప్రహ్లాదుడు రూపంలో, త్రేతాయుగంలో విశేషించి రామచంద్రమూర్తి యొక్క అవతారం ద్వారా, ద్వాపర యుగంలో కృష్ణ అవతారం ద్వారా, అలాగే కలియుగంలో రాబోయే కాలంలో కలికి అవతారం ద్వారా, ఇవన్నీ మనకి మన యొక్క పురాణాలు, శాస్త్రాలు, ప్రమాణాలతో సహా ఇవ్వబడ్డాయి. అయితే రామనామస్మరణం విశేషించి ఇది అన్నిటికన్నా శక్తివంతమైనది, చాలా ఉత్కృష్టమైనది. రామచంద్రమూర్తిని స్మరించుకోవడమే, రామనామస్మరణం చేయడం వల్ల పాపములు నశిస్తాయని మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శ్రీరామనామ జపం, శ్రీరాముణ్ణి స్మరించుకోవడం, ఆయన్ని జపించడం, రామకోటి వంటివి రాసుకోవడం, అవి విశేషమైనటువంటి ఫలదాయకం. అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాల సమయం, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఉత్తరాయణ కాల సమయంలో రాముల వారి గురించి మాట్లాడుకోవడం, ఇలా రాముల వారి గురించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేయడం వినడం కూడా చాలా ఎంతో పుణ్యమైనటువంటి పనిగా నేను తెలియజేస్తున్నాను. గురువు గారు, అయోధ్య రామ మందిరానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంది, అసలు ఆ ముహూర్తం పెట్టడానికి దానికి గల ప్రత్యేకత ఏంటి? అసలు ఆ ముహూర్తం ఎందుకు పెట్టారు? అసలు చూడండి, అసలు ఈ ప్రశ్నలన్నీ కొంచెం నేను అనేది, అసలు రాముల వారి ముహూర్తం ఎందుకు పెట్టారు, అసలు ఎప్పుడు పెట్టాలి, ఈ ప్రశ్నలు అసలు ఉద్భవించడమే తప్పు అని నా యొక్క మనోభావాన్ని, నేను నాకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలు మనకి
కొన్ని ఏళ్లగా ఉన్నటువంటి, కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి క్షేత్రం, ప్రదేశం, విశేషించి సప్త మోక్ష క్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షేత్రం అయోధ్యానగరి అయోధ్య క్షేత్రం. ఆ క్షేత్రంలో కొన్ని ఏళ్లగా అక్కడ రామాలయం, రాములవారి ఆలయం అది ఉన్నదని, అక్కడ అనేక పూజలు అవి జరిగాయని మనకి అన్ని రకాలుగా పురాణాలు, ఇతిహాసాలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా నిరూపితమయ్యాయి. అలాంటి రామాలయంలో కొన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా అనేక వాటి మీద దాడులు జరగడం, ఆ దాడులు జరిగినప్పుడు ఎవరూ ప్రశ్నించలేనటువంటివి, ఎవరూ ప్రశ్నించకుండా వదిలేసి, ఈరోజు అవన్నిటి నుంచి మనం భారతదేశం అనేది ఏర్పడి ఆ దేశంలో విశేషంగా మనకి ఒక రాజ్యాంగం ఏర్పడి, అలాగే మనకి ఈ కోర్టులు, న్యాయస్థానం అనేటువంటి వ్యవస్థ ఏర్పడి, ఆ న్యాయస్థానం ద్వారా ధర్మం అనేది నిలబడి, అక్కడ ఆలయం నిర్మాణం జరిగినప్పుడు ఆ ఆలయంలో ఎప్పుడో అవ్వాల్సినటువంటి విగ్రహ ప్రతిష్ట అసలు ఇంకా ఇప్పుడే మనకి 22వ తారీఖు అవడమే చాలా గొప్ప విశేషంగా భావించాలి. ఇది నా యొక్క పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను. ఒకటి, ఇంకా రెండోది, ముహూర్తానికి వచ్చారు కాబట్టి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 22 జనవరి 2024 ఈ ముహూర్తాన్ని నేను ఆమోదిస్తున్నాను. ఎందుకంటే ఈ అసలు మనకి ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మనకి పంచాంగ గణనాల్లో విశేషించి అమావాస్య, పూర్ణిమాంత్యం, అమావాస్యాంత్యం అని మనకి లెక్కల్లో భేదాలు ఉన్నాయి. మనకి వాళ్ళకి పౌర్ణమితో ఆ మాసం పూర్తవుతుంది, మనకి అమావాస్యతో అవుతుంది. ఇంకా ఉత్తర భారతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ రోజు పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి, సోమవారం, మురగశిర నక్షత్రం. మురగశిర నక్షత్రం దేవతా ప్రతిష్టలకి, గృహారంభ గృహ ప్రవేశాలకి, వాస్తు శాస్త్రరీత్యా చేసేటువంటి కార్యక్రమాలకి దివ్యమైన నక్షత్రం. శుక్లపక్ష ద్వాదశి తిథి అద్భుతమైనటువంటి తిథి. ఇంక ఇదే కాకుండా ఆ రోజు విశేషించి 12:20 నుంచి 12:30 మధ్య ఉన్నటువంటి ఆ సమయం అభిజిత్తుతో ఉన్నటువంటి అభిజిత్ ముహూర్తం, దాంతోపాటు మేషలగ్నం. మేషలగ్నంలో లగ్నంలో గురుడు ఉన్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం లగ్నంలో గురుడు ఉంటే 100,000 దోషాలు పోగొడతాయని శాస్త్రం చెప్తాను. ఇంకా లగ్నం నుంచి లాభస్థానంలో శని. ఇదే కాకుండా శుభగ్రహాలైనటువంటి గురుడు. చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. 22 జనవరి 2024 ఏదైతే రాములు వారి ప్రతిష్టకి సంబంధించినటువంటి అయోధ్యలో పెట్టినటువంటి ముహూర్తం ఉన్నదో ఆ ముహూర్తాన్ని చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి అయినటువంటి నేను దీన్ని ఖచ్చితంగా ఆమోదిస్తున్నాను. ఎందుకంటే మనకి ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి అమావాస్య అంత పౌర్ణమి సంబంధించినటువంటి ఈ అంచెకి సంబంధించినటువంటి విషయాల్లో, కొంత మాసానికి సంబంధించినటువంటి విషయాల్లో భేదాలు ఉన్నప్పటికీ ఉత్తర భారతంలో వారు సూచించినటువంటి విధంగా ఈ ముహూర్తం మనం పరిశీలించుకున్నట్లయితే ఇది ఉత్తరాయణ సమయంలో పుష్యమాసం, విశేషించి శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు మృగశిర నక్షత్రం ఉండగా చంద్రుడు వృషభ రాశిలో లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఉచ్చ క్షేత్రంలో ఉండగా ఉన్నటువంటి ఈ ముహూర్తం, అలాగే లగ్నంలో గురుడు ఉండడం, లగ్నంలో గురుడు ఉంటే 100,000 దోషాలు పోగొడతాడని శాస్త్రం తెలియజేస్తోంది. ఇంకా శని లాభస్థానంలో ఉండగా భాగ్యంలో రవి కుజ బుధులు శుభగ్రహాలు భాగ్యస్థానంలో ఉండడం, శుక్రుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత విశేషించి కుజుడు, బుధుడు, శుక్రుడు భాగ్యస్థానంలో శుభస్థానంలో ఉండి రవి మకరంలో దశమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత ఇది చాలా దివ్యమైన ముహూర్తం. ఇలాంటి ముహూర్తంలో రామ ప్రతిష్ట, రాముడు వారి విగ్రహం ప్రతిష్ట జరగడం, అది ఆలయ అభివృద్ధి, దేశాభివృద్ధి, విశేషించి భక్తుల యొక్క మన్నన పొందేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. రాజకీయాలతో పని లేకుండా రాముల వారిని ప్రతి ఒక్కరూ
సనాతన ధర్మాన్ని ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూడాలి, వీక్షించాలని నేను చిలకమర్తి పంచాంగకర్తగా అందరినీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరినీ కోరుతున్నాను. విశేషించి ఈ కార్యక్రమంలో ఈ ముహూర్త సమయంలో ఆ ప్రతిష్టని మనం చూడడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ యొక్క మేషలగ్న సమయం అది అభిజీతుతో కూడి ఉన్నటువంటి సమయం అవడం చేత రాములు వారి కళ్యాణం ఇవన్నీ కూడా అభిజీత్ ముహూర్తంతో ముడిపడి ఉన్నాయని మనం రామాయణ ప్రకారం గ్రహించాలి. అలాంటి దివ్యమైన ముహూర్తం ఈ ముహూర్తంలో జరగడం మంచిది. ఇంకొక విశేషం ఏమిటంటే మనకి వచ్చే ఒక సంవత్సరంలో ఈ ఉత్తరాయణ కాలం ఈ సమయాన్ని మనం గనక తప్పినట్లయితే మాఘ ఫాల్గుణ మాసాల తర్వాత విశేషించి చైత్రమాసం నుండి ఉన్నటువంటి ఉత్తరాయణ కాలంలో మూడాల వల్ల సరైన ముహూర్తాలు లేవని కూడా ఈ సంవత్సరం మనం గమనించాలి. అంటే మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరానికి కానీ ఉత్తరాయణ కాలంలో మళ్ళీ మంచి ముహూర్తాలు లేనటువంటి పరిస్థితి కూడా మనం పంచాంగాలను విశ్లేషించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం 22వ తారీఖు చాలా దివ్యమైన ముహూర్తం. ఈ ముహూర్త సమయంలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరగడాన్ని నేను హర్షిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముహూర్త సమయంలో ఆ కార్యక్రమాన్ని వీక్షించాలి. ఇంకా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాశీలో జరిగినటువంటి కాశీ విశ్వనాథుని యొక్క ప్రతిష్టను కూడా దానికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాన్ని మనం గమనించాలి. కాశీలో విదేశీయులు ఈ మహమ్మదీయులంతా కూడా అక్కడ మసీదు కట్టి అక్కడ మన యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడం, అప్పుడు ఒక స్త్రీమూర్తి అయినటువంటి అహల్యాబాయ్ హోల్కర్ ఆవిడ మధ్యప్రదేశ్ రాజ్యానికి సంబంధించినటువంటి ఆవిడ అక్కడ జ్యోతిర్లింగాలు నర్మదా నది తీర ప్రాంతంలో లభించడం, అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చి కాశీ విశ్వనాథుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం మనం ఏదైతే చూస్తున్నామో ఆ ఆలయాన్ని అక్కడ విశ్వనాథుని మనం పూజించుకుంటున్నామంటే అది అమ్మవారు ఆ అహల్యా హోల్కర్ ఆ యొక్క మహారాణి యొక్క కృప వలనే ఇది మనకి ఈరోజు సాధ్యమైంది. కాబట్టి ఆవిడ చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ విగ్రహాన్ని మనం ఏ రకంగా పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనం కొనసాగిస్తున్నాము, అదే విధంగా ఈ రామ మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎక్కడైతే ఆ రామ జన్మభూమిలో ఎక్కడైతే మన రాములు వారి తరతరాలుగా కొలిచినటువంటి ఆ యొక్క ఆలయం ఉండేదో ఆ ప్రాంతంలోనే మళ్ళీ రాములు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఇది శాస్త్రపరంగా ఏ రకమైనటువంటి ఆగమ శాస్త్ర ప్రకారం ఎలాంటి క్రియలు ఆచరించాలో ఆ ప్రకారమే చేస్తూ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడాన్ని మనం హర్షించాలి. కొన్ని ఏళ్లగా ఇది జరగనప్పుడు మాట్లాడని వాళ్ళంతా కూడా ఇది జరిగేటప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరైన విషయం కాదని మాత్రం నేను సూచిస్తున్నాను. మనకి ఏదో రకంగా అనేక కష్టాలు పడి అనేక పోరాటాల తర్వాత న్యాయస్థానంలో కూడా గెలిచిన తర్వాత ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నప్పుడు ఇది భక్తులు ఒక అవకాశంగా భావించి అదే కాకుండా ఇలా ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠ జరగడం ఇవన్నీ మనం చూసేటువంటి అదృష్టం ఈ తరం వాళ్ళకి లభించడం చేత అది చూడటమే మహద్భాగ్యంగా భావించాలని తెలియజేస్తున్నాను. మరొక్కసారి స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ 22వ తారీఖు ఈ కార్యక్రమాన్ని వీక్షించి రాములు వారి యొక్క కృపకి పాత్రలు కావాలి, ఇది మన అదృష్టం ఉంటేనే ఇలాంటివి మనం చూడగలమని మాత్రం తెలియజేస్తున్నాను. అది చాలా దివ్యమైన ముహూర్తం అని మాత్రం మరొకసారి సూచిస్తున్నాను. ఇంకా మరొక విషయం ఏమిటంటే సీతాదేవి అమ్మవారు, మనకి ఒక ప్రశ్న స్వతంత్ర టీవీ వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే సీతాదేవి అమ్మవారిని ఏ రకంగా మనం నేటి తరం వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి అని. మనకి రామాయణాన్ని మహాభారతాన్ని పరిశీలించినప్పుడు రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే మనం వ్యక్తులు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ రకంగా ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మం అంటేనే రాముడు, రాముడు అంటేనే ధర్మం, రామాయణం అంటేనే ధర్మం అని చెప్పేది మన యొక్క రామాయణ మహాకావ్యం. విశేషించి మన యొక్క శాస్త్రాల్లో పురాణాల్లో
చెప్పినటువంటి అంశం. అలాగే ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారు, అలా స్థితులు ఎలాంటివి ఉంటాయి, వాటితోటి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేది మహాభారతం. అయితే ఒక తండ్రి ఏ రకంగా ఉండాలి, రాజు ఏ రకంగా ఉండాలి, కొడుకు ఏ విధంగా ఉండాలి, అలాగే విశేషం